అనగనగా ఒక కథ విందామా బాలమిత్ర కథలు తొమ్మిది నుండి తొంభై భల్లున తెల్లారింది బెడ్ మీద కామేశ్వరం కళ్ళు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన విషయం ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆతృతతో టేబుల్ మీద ఉండే సెల్లు కోసం వెతికాడు అది కనబడలేదు పొరపాటున హ్యాండ్ బ్యాగులో గాని పెట్టేశానేమో అని బ్యాగు తెరిచి చూశాడు కనబడలేదు ఆశ్చర్యం కలిగి చిన్న చిన్న శబ్దంతో ఒకటి ఒకటి వెతకడం మొదలుపెట్టాడు ఆ శబ్దాలకి కావేరి నిద్ర విరిగి కళ్ళు విప్పి ఏంటండి అలా వెతుకుతున్నారు అని బద్ధకంగా అడిగింది రాత్రి సెల్లు ఈ టేబుల్ మీద పెట్టింది బాగా గుర్తు ఇప్పుడు చూస్తే కనబడటం లేదు ఈ ఇంట్లో ఏ సామాను ఎక్కడ పెట్టింది అక్కడ ఉండి చావదు కదా నేను ఎప్పుడూ చెబుతుంటాను సీరియల్ చూడటానికి వచ్చే పోయే పిల్లల మీద ఒక అనేసి ఉంచు అని పట్టించుకుంటే కదా ఆవేశంగా అన్నాడు కావేరికి ఒళ్ళు మండిపోయింది బాగుందండి వరుస ఎక్కడ ఏది కనబడకపోయినా బాగా నా మీద విరుచుకుపట్టం మీకు అలవాటైపోయింది బాగా వెతకండి ఎన్నిసార్లు నా మీద విరుచుకుపడినా సామాన్లు మీకు దొరికి సారీ చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని తిరిగి తన్ని పడుకుంది అప్పుడు మడిబట్టలతో చేరిన బామ్మ కామేశ్వరంతో ఒరే కాము కోవెల్లో ఆచార్యులు గారు ఉంటారు ఒక్కసారి నెంబర్కు ఫోన్ చేసి మా బామ్మ సీరియల్ చూసి వస్తుంది అంతవరకు అభిషేకాలు కొంచెం ఆపమను అని చిన్న కాగితం మీద ఉన్న ఫోన్ నెంబర్ అందించింది కామేశ్వరం ఒక్కసారి ఉలిక్కిపడి కాలం ఎంత మారిపోయింది అనుకుని వసే బామ్మ సెల్లు కనపడక లేచింది మొదలు వెతుకుతున్నాను నువ్వు గానీ చూశావా అని అడిగాడు బామ్మ ఒక్కసారి కంగు తిని అదేమిట్రా అలా అంటావు రాత్రి నేను నీ సెల్లుతో కామాక్షమ్మతో ఓ పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు టక్కున ఆగిపోయింది బ్యాలెన్సు నొక్కి చూస్తే జీరో అని వస్తే ఇక్కడే పెట్టేశాను ఇంతలో ఎలా మాయమైంది అని బామ్మ ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే అక్కడకు చేరిన పేపర్ బాయ్ అంతా విని తన సెల్లు తీసి సార్ దీనితో మీ సెల్లు నెంబరుకు ఫోన్ చేయండి రింగ్ అవుతే ఏమూలో ఉందో తెలిసిపోతుంది అని సెల్లు చేతికి అందించాడు కామేశ్వరం గుడ్ ఐడియా అని అబ్బాయిని మెచ్చుకొని తన సెల్లు నంబరుకు రింగ్ చేసి ఆతృతగా సెల్లు చెవి దగ్గర పెట్టుకున్నాడు శబ్దం చక్కగా వినబడింది నిదానంగా వినగా అది బాత్రూంలో నుండి వస్తున్నట్లు గ్రహించి వెళ్ళి తలుపు తోశాడు గడియ పెట్టి ఉంది అరే చంటి అన్నాడు కోపంగా గడియ టక్కున విడింది వాడి చేతిలో సెల్లు చూసి ఇక్కడేం చేస్తున్నావు నీ చేతిలో సెల్లేమిటి అన్నాడు చంటి ఒక్కసారి బితుకుబితుకుమంటూ కోప్పడకండి డాడీ నిన్న స్కూలుకి వెళ్ళలేదు కదా హోంవర్క్ ఏమి ఇచ్చారో తెలీదు కావ్యని అడిగి తెలుసుకుని చేయాలని సెల్లు తీసుకొచ్చాను టీచరు హోంవర్క్ చేయలేదంటే చంపేస్తుంది అన్నాడు కామేశ్వరం ఒక్కసారి అంతా కాలమహిమ ఈ రోజుల్లో తొమ్మిది సంవత్సరాల పిల్లల నుండి తొంభై సంవత్సరాల వారికి కూడా ఎంతో అవసరమైపోయింది ఈ సెల్లు అనుకున్నాడు చూశారా ఈ కథ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రాసిన కథ కానీ ఇప్పుడు పిల్లలు రెండు మూడేళ్లకే సెల్లును ఆపరేట్ చేసేస్తున్నారు ఏమంటారు అంతా కాలమహిమ ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ